వెల్కమ్ టు ఈస్కిల్ అకాడమీ. దిస్ ఈస్ కొల్లెప్ కార్తిక్. డియర్ స్టూడెంట్స్, మీరు మీ వద్ద కంప్యూటర్ లేకపోయినా టైపింగ్ ఏ విధంగా నేర్చుకోవచ్చు ఈ వీడియో ద్వారా చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మీరు కంప్యూటర్ లేకుండా టైపింగ్ నేర్చుకోండి అనుకో, మీకు కావాల్సినవి ముందుగా మీరు ఏదైనా ఒక మొబైల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మొబైల్కు సెట్ అయ్యే ఓటీజీ తీసుకోండి. ఒక ఓటీజీ, యూఎస్బీ ఓటీజీ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు, లేదు మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్లో కూడా దీన్ని కొనుక్కోవచ్చు. ఓటీజీ, యూఎస్బీ ఓటీజీ దొరుకుతుంది. దీనికి ముందుగా మొబైల్కు యూఎస్బీ ఓటీజీని సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సింది ఒక కీబోర్డ్ తీసుకోండి. యూఎస్బీ కీబోర్డ్ తీసుకోండి. ఒక కీబోర్డ్ని తీసుకోండి. కీబోర్డ్ యూఎస్బీ టైప్ కీబోర్డ్ తీసుకోండి. ఇది ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ తీసుకున్న తర్వాత మీ మొబైల్కు కనెక్ట్ చేయండి. ఈ విధంగా మీ మొబైల్కు మొబైల్ అండ్ ఓటీజీకి యూఎస్బీ కీబోర్డ్ని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేయండి. ఈ విధంగా కీబోర్డ్ని మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి నోట్ ప్యాడ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్యాడ్ యాప్ ద్వారా మీరు మీ కీబోర్డ్ని ఉపయోగించి టైపింగ్ చేయవచ్చు. డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు మొబైల్ని కీబోర్డ్తో ఏ విధంగా కనెక్ట్ చేయవచ్చు, ఏ విధంగా టైపింగ్ చేయవచ్చు తెలుసుకున్నారు. అదేవిధంగా మీరు కొన్ని టైపింగ్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు easyskillacademy.com వెళ్ళి అడ్మిషన్ అనే ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా మీకు అడ్మిషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో టైపింగ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు. ఈజీగా నేర్చుకోండి ఈజీ స్కిల్ అకాడమీ ద్వారా.